నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ ను మీకు సమర్పించిన వారు సూళూర్పేట జ్యువెలరీస్. సూళూర్పేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్ సూళూర్పేట. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుండి స్పందన అపూర్వం. తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలకు వెనువెంటనే పరిష్కారం, మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య వెల్లడి. G-SAT-20 ఉపగ్రహ ప్రయోగ విజయంతో అంతరిక్షంలో ఇస్రో మరో ముందడుగు. ఇక దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా పొందే అవకాశం. నాయుడుపేట యాక్సిస్ బ్యాంకు ఆవరణంలో ఉన్న ఏటీఎం చోరీకి విఫల యత్నం. బ్యాంకులో అలారం మోగడంతో దుండుగడు పరారి. డిఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కార్తీక మాస 3వ సోమవారాన్ని సూళ్లూరుపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. సాయం సంజవేళ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడంతో ఆలయం దీపకాంతులతో ద్వేదీప్యమానంగా వెలిగిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ప్రత్యేక పూజలతో ఆలయ ఆవరణంలోని భక్తులంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఈ పూజా కార్యక్రమాలు శ్రీ కన్యకాపరమేశ్వరి వాలంటీర్ల సంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్తీక మాస విశేషంలో ఉంటుంది అమ్మా స్వామి. అందుకనే ఏ ఆలోచన లేకుండా పూర్ణమ శివాయ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. గణపతి గుడికి అతిథిగా భావన చేస్తూ వక్రతుండ మహాగాయ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురు స్వాహ మాధవాయ స్వాహ. 14వ సారి వదిలించేయండి అమ్మా. గోవిందాయ నమః. అలాగే సార్ మేడం చేయండి సార్. శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః మన్వంతరే కలియుగే ప్రథమవారే జంబూద్వీ వైకుంఠేశ్వర సమీపే కన్యకాపరమేశ్వరి దేవాలయే స్థితానాం సర్వజనానాం మమ కులాభి కాపరమేశ్వరి దేవత ఇహ ప్రార్థన చేసి పెద్దవాళ్ళు ఉన్నారో వారి పెద్దవాళ్ళ పేరు ప్రార్థన చేసుకోండి. 3వ సంవత్సరం ప్రార్థన చేస్తున్నారు. శ్రీమా త్రి సంపర్యం తేన కళ్యాణ కుటుంబాన క్షేమ అందరికి జై బోల్. చూస్తే దోషాలు పోతాయని చెప్పి మనకి పెద్దవాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రచారం చేసుకొని తెలియజేస్తున్నాం.
అది మై కాళ్ళ పెట్టండి. గత సోమవారం నాడు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పురపాలక సంఘ ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందని మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య ఎస్ఎస్ న్యూస్కి తెలియజేశారు. దీనిలో భాగంగా మొత్తం 17 అర్జీలు రాగా వాటిలో తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతామని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నాడు నిర్వహించే ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చి వినతిపత్రం ఇవ్వదలిచేవారు తప్పకుండా తమ ఆధార్ కార్డ్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలతో రావాలని కమిషనర్ పురపాలక సంఘ ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. సూళ్ళూరుపేట పురప్రజలకు అందరికీ కూడా ప్రతి సోమవారం నాడు సూళ్ళూరుపేట మున్సిపాలిటీ నందు పీజీఆర్ఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ గత పోయిన సోమవారం జరిగిన గ్రీవెన్సెస్ ప్రకారం అంటే 17 మా దగ్గర రిజిస్టర్ అయ్యాయి. వాటికి సంబంధించినది ఇంజనీర్ సెక్షన్కి సంబంధించినది 8 రిజిస్టర్ అయ్యాయి. పబ్లిక్ హెల్త్కి 2 వచ్చాయి. టౌన్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినది 4-2 వచ్చాయి. వీటిలో ఏంటంటే 2 టైప్స్గా మేము సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ సంబంధించినది ఒక భాగంగాను, నాన్ ఫైనాన్షియల్ సంబంధించిన ఒక భాగంగాను డివైడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినది కూడా మేము వారికి సంబంధించిన శాఖలకు పంపించడం జరిగింది. వారి ద్వారాను త్వరితగతిన మేము చేయగలిగింది, మా పరిధిలో ఉన్నది వెంటనే మేము రిజాల్వ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఫైనాన్షియల్ సంబంధించినది కూడా వాటికి ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి వాటి ద్వారా మనము యుఎల్బి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అని చూసుకొని చేయగలిగింది చేస్తాము. అదర్వైజ్ గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క దృష్టిలో తీసుకెళ్ళి మనం ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండింగ్ కావాల్సి ఉంటే మేడంకి దృష్టిలో రిక్వెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారాను ఆ కంప్లైంట్ను రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సూళ్ళూరుపేటకు సంబంధించినది ఎక్కువగా ఈ వాటర్ స్కేర్ సిటీ అనేది ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే దాదాపుగా మనకి 7.5 MMD వాటర్ పర్ డే కావాల్సి ఉంటుంది. బట్ మనము 2.8 MLD వాటర్ మనము ఇవ్వగలుగుతున్నాము. రిమైనింగ్ గ్యాప్ అనేది ఏఐబి బ్యాంక్ ద్వారా మనము ఒక ప్రాజెక్ట్ అనేది 142 crore మనకి మంజూరైంది. అది 45% మనకి కంప్లీట్ అయింది. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా కంప్లీట్ చేస్తే మన యొక్క పురపాలక పరిధిలో పూర్తి స్థాయిలో మనము అందరికీ కూడా నీటిని అందించగలుగుతాము. అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్తే త్వరగతి పూర్తి చేస్తాను. అలాగే అందరు కూడా మళ్ళీ నెక్స్ట్ సోమవారం కూడా మనము ఈ పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్యూసల్ అనేది సిస్టమ్ అనేది మనము మన పురపాలక యందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పురప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆధార్ కార్డు అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది తీసుకురావాల్సిందిగా మేము మీకు అందరికి కూడా కోరుతున్నాను. ఈ మీడియా ద్వారా కూడా మీకు తెలియజేయడం ఏంటంటే అందరూ కూడా మీ ఇంటి నుండి వచ్చే చెత్తను ప్లీజ్ దయచేసి రోడ్ల పైకి వేయకుండా మీ యొక్క చెత్తను మా యొక్క పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే మన ఊరు కూడా కొంచెం అందంగా ఉంటుందనేసి మీకు అందరికి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని శ్రీహరికోట సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో సివిల్ పోలీసులతో పాటు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు సిబ్బందులచే ఎక్సర్సైజ్ సీ విజిల్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించారు. మెరైన్ సీఏ మాలకొండయ్య, సూళ్ళూరుపేట సర్కిల్ సీఏ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో అన్ని విభాగాల సిబ్బందికి తెలియజేస్తూ శిక్షణనిచ్చారు. మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎక్సర్సైజ్ సీ విజిల్ కార్యక్రమాన్ని సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో కూడా నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీహరికోట మెరైన్ సీఐ మాలకొండయ్య మరియు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్, సివిల్ పోలీసుల సిబ్బందిచే సీ విజిల్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట పరిధిలోని శ్రీహరికోట మరియు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్, బస్టాండ్, సముద్ర తీరాల లాంటి ప్రాంతాల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో అన్ని విభాగాల సిబ్బందికి తెలియజేస్తూ శిక్షణనిచ్చారు. ఆ మొనపాలెం దగ్గర చెక్ పోస్ట్ దాటే 7 గ్రామాలకి రావాల్సి ఉంది. కాబట్టి అక్కడే ఫిల్టర్ అయిపోద్ది ఆ మొనపాలెం దగ్గర, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగతా 7 గ్రామాల సముద్ర తీరంలో కూడా పాయింట్లు వేయటం జరిగింది. వాళ్ళు ఇండికేషన్ వాళ్ళు పెద్ద షిప్లో నుంచి వస్తారు. వచ్చి అక్కడ వాళ్ళు ఆ షిప్తో పాటు చిన్న చెప్ప లాంటిది, పడవ లాంటిది తెచ్చుకుంటారు. ఎందుకు ఆ సముద్ర తీర ప్రాంతంలో ఆ చిక్కు దగ్గర ఆగేసి ఆ తెప్ప మీదుగా వచ్చి ఆ సముద్ర తీర మార్గంలో ప్రాంత మార్గంలో ఏదో ఒకటి పెట్టి వెళ్తారు. అందుకోసము మనం 7 గ్రామాల యొక్క 7 గ్రామాల సముద్ర ప్రాంతంలో కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? అది అందుకోసం అన్నమాట. అంటే మనము 4-5 పాయింట్లు పెట్టుకున్నాము. ఏది సముద్ర తీర ప్రాంతం పెట్టుకున్నాము, చెక్ పోస్ట్ లాగా మొనపాలెం పెట్టుకున్నాము, టికెట్స్ లాగా రైల్వే స్టేషన్, బస్టాండ్ పెట్టుకున్నాము. ఈ గేట్ల దగ్గర కూడా కారు గేట్ల దగ్గర పెట్టుకున్నాము. అలాగే ఫుట్ మూమెంట్ ఉంది. ఇప్పుడు చిన్న విరామం. సూళ్లూరుపేటలో గత 35 సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం. మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, పిల్లలకు ఆటబొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మిల్టన్ కంపెనీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ఫ్యాన్సీ వస్తువులు లభించును. 2,695 రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై 1,000 రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ. అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ సూట్ కేస్ పై 65% డిస్కౌంట్ కలదు. మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని 25% డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును. ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును. విచ్చేయండి వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగ స్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలో మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించేందుకు GSAT-20 అనే ఉపగ్రహాన్ని అమెరికాలోని ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన Falcon 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు అన్నింటికీ ఇంటర్నెట్ సేవలు ఇక మరింత విస్తృతంగా పొందే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. GSAT-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్షంలో ఇస్రో మరో ముందడుగు సాధించింది. భారత్లోని మారుమూల ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన GSAT-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో GSAT-20 ఉపగ్రహాన్ని రూపొందించింది. అమెరికాలోని ఫ్లోరిడా కేఫ్ కెనావెరల్ వేదిక నుంచి ఎలన్ మస్క్ చెందిన ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్ సహకారంతో Falcon 9 రాకెట్ ద్వారా ఈ GSAT-20 ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో పంపించడం జరిగింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ MD రాధాకృష్ణన్ దురురాజ్ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన GSAT-20 ఖచ్చితమైన కక్షలోకి చేరిందని వెల్లడించారు. వాణిజ్యపరంగా ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగమని, GSAT-N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు ఇక మరింత విస్తృతం కానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగానికి వినియోగించిన 549 టన్నులుండే Falcon 9 B5 ర్యాకెట్లో 2 దశల్లో పయనించి నిర్దిష్ట కక్షలోకి GSAT-20 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. సుమారు 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకువెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా చేపట్టిన GSAT-20 ప్రయోగం అత్యంత కీలకమైనదని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని వారు తెలియజేయడం జరిగింది. Hey,
9 has successfully lifted off from Space Launch Complex 40 at Cape Canaveral Space Force Station, carrying the GSAT-N2 satellite. Main engine cutoff. Stage separation confirmed. MVAC ignition. Engine start 1. As you can see there on your screen, the MVAC engine is now lit in space and heading towards orbit. And the second stage on the right side of your screen, burning towards orbit. Fairing separation confirmed. And there we go. Great news. Just saw those two fairing halves separate. Our payload GSAT-N2 is now exposed to the vacuum of space. At T plus 6.5 minutes, we expect to have some great views of the first stage entry burn. Nominal orbital insertion. Stage 1 landing leg deploy. Stage 1 landing confirmed. And there you have it. That landing marks SpaceX's 371st recovery of an orbital-class rocket, which includes first-stage landings for Falcon 9 and Falcon Heavy. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని బాపూజీ వీధిలోని అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు వైభవంగా నిర్వహించారు. అరటి బోధలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అద్భుతమైన అలంకారంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠ చేసి 18 మెట్ల పూజను, పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని భజనలతో శరణుఘోష వినిపించారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Come on.
నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసి ఉన్న ఏటీఎంలో గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి సమయంలో చోరీకి విఫల యత్నం చేశారు. మాస్కు ధరించిన గుర్తు తెలియని దుండగుడు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి గుణపంతో ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నించగా అలారం మోగటం జరిగింది. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు బ్యాంకు సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. డీఎస్పీ చెంచుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలు సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట టౌన్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంని అర్ధరాత్రి సుమారుగా ఒకటిన్నర తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను దాన్ని బ్రేక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈలోగా అలారం పోయింది. టౌన్ సిఐ గారు నైట్ రౌండ్స్లో ఉండి వచ్చి విజిట్ చేశాడు. అప్పటికే అతను పారిపోయాడు. సో జస్ట్ అటెంప్ట్ జరిగింది గడ్డపాలతో ప్రయత్నం చేశాడు బ్రేక్ ఓపెన్ చేయడానికి. సో దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రోగ్రెస్లో ఉంది ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుండి స్పందన అపూర్వం. తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలకు వెనువెంటనే పరిష్కారం, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య వెల్లడి. జీశాట్ 20 ఉపగ్రహ ప్రయోగ విజయంతో అంతరిక్షంలో ఇస్రో మరో ముందడుగు. ఇక దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా పొందే అవకాశం. నాయుడుపేట యాక్సిస్ బ్యాంక్ ఆవరణంలో ఉన్న ఏటీఎం చోరీకి విఫల యత్నం. బ్యాంకులో అలారం మోగడంతో దుండుగడు పరారీ. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా బాపూజీ వీధి, సూళ్లూరుపేట.